स्नेहांजलि। बीवीडी प्रसादराव, तेलुगु शब्दालु, परिवार पत्रिक, आदिवारमु, संचिक, पदिहे। शीर्षिकल क्रममु प्रवलु, सूक्ष्म कथा, सीरीज स्टोरी, कुरच कथा, मध्य मध्यन, चिंगारीलु, नावूसुलु। बीवीडी प्रसादराव, चिंगारी దీనికి ఎదుగుదలే తప్ప తరుగుదల అస్సలు ఉండదు. ఏమిటిది? క్లూ: కాలం మాత్రం కాదు. జవాబు వీడియో చివర్లో. నమస్కారం. బీవిడి ప్రసాదరావు తన తెలుగు రాతలను విభిన్నముగా వినూత్నముగా కొనసాగిస్తూ ఉన్నారు. అలా ఆయన తీరులో వస్తున్న మరో ప్రయోగం రవ్వలు. ఇవి సామాన్యముగా నాలుగు వాక్యములు కలిగి అసామాన్యముగా భావును చవిచూపే కథలు. అద్దంలో బొమ్మ, లిఖిత రచన బీవిడి ప్రసాదరావు. తండ్రి భయపెట్టాడు, కొడుకు బెదిరాడు, చెయ్యి చాచి కొట్టాడు ఆ తండ్రి. ఆ కొడుకు అంతే జోరుగా చెయ్యి ఎత్తాడు. తొక్కి పట్టే కొద్దీ ఆలోచనలు ముసురుతూనే ఉంటాయి. బీవిడి ప్రసాదరావు, చింగారి. దీనికి తరుగుదలే తప్ప ఎదుగుదల అస్సలు ఉండదు. ఏమిటిది? క్లూ: తుంచడం మాత్రం కాదు. జవాబు వీడియో చివర్లో. బీవిడి ప్రసాదరావు తెలుగు వ్రాతలు నుండి వస్తున్న ఆయన మరో రచన రీతి సూక్ష్మ కథ. సూక్ష్మము అంటే కంటికి నేరుగా కానరానిది. సూక్ష్మము అంటే స్పర్శకు వేలుగా కాకపోనిది. సూక్ష్మము అంటే ప్రాణము మనసుల్లా ఉనికి ఉన్నది. సూక్ష్మమును కదిలిస్తే కంపనము కంపరముల్లా అల్లాడిస్తుంది. ప్రళయము ప్రణయముల్లా ప్రజ్వరిల్లుతుంది. అట్టి రేతులతో అలాంటి తీరులతో సాగుబడి కాబడుతోన్న ఈ సూక్ష్మ కథలు మీకోసం. వినండి, వెక్షించండి. రెండో వైపు తనను బాధుతున్న వారు అలసి ఆగిన పిమ్మట ఆ బాధుడు తిన్న అతడు, నాది తప్పు, నా అజాగ్రత్త మూలంగానూ ప్రమాదం జరిగింది. కానీ ఆయన చూసుకొని ఆగి సరిగ్గా నిదానంగా నడిచి ఉంటే నాదే తప్పిదం అయ్యేనా అన్నది విన్న ఆ బాధిన వారంతా ఆలోచనలలో కదిలారు నిక్కచ్చిగా. తీర్చుకున్న కొద్దీ కోరికలు పెరుగుతూనే ఉంటాయి. బీవిడి ప్రసాదరావు, చింగారి. దీనికి ఎదుగుదల తరుగుదల సాధారణం. ఏమిటిది? క్లూ: జుట్టు మాత్రం కాదు. జవాబు వీడియో చివర్లో.
వివిడి ప్రసాదరావు తెలుగు వ్రాతలు నుండి నిడివి కథలను భాగాలుగా విభజన చేసి మీకు అందించే మార్గమే ఈ సిరీస్ స్టోరీస్. శారదాదేవి. కూల్ కూల్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఇప్పుడే అంటూ ఆ ఫోన్ కాల్ కట్ చేసేసి శ్రీనివాసరావుతో, శ్రావణి ఎందుకో ఇరిటేషన్గా ఉంది, మాట్లాడాలి, ఇంటికి రమ్మంటుంది అని అంది శారదాదేవి. ఆమె పేరెంట్స్ సీరియస్గా ఉన్నారట, తనను బయటకు పంపరని అనుకుంటుంది అని చెప్పాడు శ్రీనివాసరావు. సరే ఓ మారు వెళ్దాం, విషయం తెలుస్తోంది, ఏమంటారు అని అంది శారదాదేవి శ్రీనివాసరావుతో. మొదట లంచ్ కానియండి అని అన్నాడు గుణశేఖర్. శ్రావణికి ఫోన్ చేసి సరే మేము వస్తున్నాం అరగంటలో అని చెప్పింది శారదాదేవి. మేడం మేడం, మీరు శ్రీనివాసరావు సార్ మాత్రమే రండి ప్లీజ్ అని చెప్పింది శ్రావణి అలజడిగా. అలానా, అయినా ఏం అని అడిగింది శారదాదేవి. ఈ విషయం మొదట మీకు చెప్పాలి, మా అమ్మ నాన్నకు తెలిస్తే ఏం అవుతోందో అని అంది శ్రావణి ఆందోళనగా. మరి మేము వస్తే మాతోనే ఇంట్లో ఎలా మాట్లాడగలవు అని అడిగింది శారదాదేవి. శ్రావణి వెంటనే ఏమీ మాట్లాడలేకపోతోంది. ఒకలా చేయి, నువ్వేరా, మేము మీ పేరెంట్స్తో మాట్లాడతాం అని చెప్పింది శారదాదేవి. ఆ వెంటనే, అలా అయినా మీ వాళ్ళు నిన్ను ఇప్పటికిప్పుడు ఒంటరిగా పంపకపోవచ్చు. ఉన్ మరి ఎలా, ఉన్ సరే మా కారు పంపుతాం రా, మేము మీ వాళ్లతో చెప్తాం అని ఆ ఫోన్ కాల్ కట్ చేసేసి తన వాళ్లతో, తను మాతో ఏదో చెప్పాలని ఆరాటపడుతోంది, అది పెద్దలకు తెలియనీయకూడదనుకుంటుంది, అదే ఏమిటో తెలుసుకోవాలి, కనుక మీ అనుమతి లేకుండా మాట ఇచ్చేశాను అని చెప్పుతున్న శారదాదేవికి అడ్డు తగిలి, గుణశేఖర్ నీ మాటలు విన్నాం, అలానే చేయి, సుబ్బారావుతో కారు పంపుదాం అని చెప్పాడు. అప్పుడు శారదాదేవి శ్యామలరావుతో, నాన్న మా కంటే మీరు మాట్లాడితే బాగుంటుంది ప్లీజ్, శ్రావణి నాన్నగారికి ఫోన్ చేయరు అని చెప్పింది. నా దగ్గర ఆయన ఫోన్ నెంబర్ లేదు కదమ్మా అన్నాడు శ్యామలరావు. నా దగ్గర ఉంది అని చెప్పాడు శ్రీనివాసరావు. నువ్వు ఫోన్ చేసి ఇవ్వు, అంకుల్ మాట్లాడతారు అని చెప్పాడు గుణశేఖర్. శ్రీనివాసరావు అలా చెయ్యగా శ్యామలరావు శ్రావణి తండ్రితో మాట్లాడుతున్నాడు. శ్రావణి ఇల్లు హాలులో, పంపుతున్నారా కారును అన్నాడు శ్రావణి తండ్రి. హోటల్లో, అవునండి, లంచ్ కాగానే తిరిగి మేమే దిగబెట్టించేస్తాం, ఈ లంచ్కి మిమ్మల్ని మీ మిసెస్ని పిలవనందుకు అన్యదా భావించవద్దు, జస్ట్ మా అమ్మాయి మీ అమ్మాయిని కలుపుకొని లంచ్ చేయాలని కోరుకుంటుంది అని చెప్పేశాడు శ్యామలరావు చాలా సులభంగా. అయ్యో అలానే కానీయండి, మీరు కలుగచేసుకుంటున్నారుగా, తప్పక పంపుతాను అని చెప్పాడు శ్రావణి తండ్రి. గుణశేఖర్ ఇంటిలో హాలులో పెద్దలు నలుగురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సెకండ్ ఫ్లోర్లోని శ్రీనివాసరావు గదిలో శ్రావణితో పాటు శారదాదేవి శ్రీనివాసరావు కూర్చుని ఉన్నారు. రాగానే శ్రావణి అడిగి సీసాడు నీళ్లు గడగడా తాగేసింది. దానికి ముందు లంచ్ వద్దంది, మరేమి తీసుకోను అంది, తన ఆతృతలో తాను ఉంది. గదిలోకి రాగానే తను వాళ్లకు చూపించాలనుకున్న తన ఫోన్లోని వాట్సప్కు వచ్చిన వాటిని త్వర త్వరగా చూపించేసింది శ్రావణి. వాటిని చూసిన శారదాదేవి శ్రీనివాసరావులు తెగ నొచ్చుకుంటున్నారు, పైగా ఎడతెరిపి లేని హైరానాకు గురయ్యారు. చివరకు ఏమిటిలా అయింది అని అనగలిగింది శారదాదేవి. చీచీ, మరీ ఇంత నీచమా అన్నాడు శ్రీనివాసరావు. శ్రావణి అయోమయంలోనే ఉంది, ఇంకా ఇది ఎవరి పనై ఉంటుంది, రాత్రి ఇంకెవరు అక్కడ ఉన్నారు, ఫామ్హౌస్ వర్కర్స్ కానీ వాచ్మెన్ లాంటివారు ఉంటారుగా, వాళ్లలో ఎవరైనా అని అంటోంది శారదాదేవి. ఫంక్షన్ ఉందని అక్కడ పనివారికి రాత్రి సెలవు ఇచ్చేశాను, ఫంక్షన్ తర్వాత దానికి వచ్చిన అందరూ వెళ్ళిపోయారు కూడా, చివరకు నేను ఒక్కడ్నే మిగిలాను. తర్వాత కొంతసేపటికి వెళ్లిన శ్రావణి తిరిగి వచ్చింది, అంతే అని అన్నాడు శ్రీనివాసరావు. శ్రావణి తిరిగి వచ్చినప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూడడం కానీ
ఫాలో అవ్వడంగాని ఏమైనా జరిగాయా అని అడిగింది శారదాదేవి. అలా ఏమీ లేదు కానీ నా కారు వెనుకే వచ్చిన గోపాల్ సార్ కారు వేరే రూట్కు టర్న్ అయ్యాకనే నేను వెనుకకు కారు తిప్పాను అని చెప్పగలిగింది శ్రావణి. గోపాల, అతను ఎవరు అని అడిగింది శారదాదేవి. సర్కు నాలానే, అతను ఒక అసిస్టెంట్ అని చెప్పింది శ్రావణి. అతనే కావచ్చా అని అడిగాడు శ్రీనివాసరావు. ఏమో సార్, వాట్సప్లో వచ్చిన నెంబరు మాత్రం అతనిది కాదు, ఇది ఏదో కొత్త నెంబరు అని చెప్పింది శ్రావణి. తస్సాతీయ, మంచి పజిలే తగిలింది అంది శారదాదేవి. కొద్దిసేపు ఆ ముగ్గురూ మౌనంగా ఉండిపోయారు. శారదాదేవి శ్రీనివాసరావు వైపు చూస్తూ, అంతా వెళ్ళిపోయాక మీరు ఫామ్హౌస్ లోపల ఎక్కడ ఉన్నారు అని అడిగింది. శ్రీనివాసరావు హాలులోనే గుమ్మం తలుపు దగ్గరగా మూసేసి సోఫాలోనే కూర్చున్నాను అని చెప్పాడు. లోపల ఆ తలుపుకు లాక్ లాంటివి ఏమీ చేయలేదా అడిగింది శారదాదేవి. లేదు అని చెప్పాడు శ్రీనివాసరావు. సుబ్బారావు వచ్చిన తర్వాత శ్రావణి వెళ్ళిపోయాక మీరు బయటకు వచ్చేయగానే ఆ ఇంటి గుమ్మం తలుపుకు తాళం వేసేశారా అని అడిగింది శారదాదేవి శ్రీనివాసరావును. నేను నేరుగా కారు వైపు పోయాను, తాళం వేయమని సుబ్బారావుకు చెప్పాను అని చెప్పాడు శ్రీనివాసరావు. శ్రావణి ఇద్దర్నీ చూస్తూ ఉంది. ఉదయం పనివారు ఫామ్హౌస్కు వచ్చారా, వాళ్ల నుండి కబురు ఏదైనా వచ్చిందా అని అడిగింది శారదాదేవి. శ్రీనివాసరావు ఉదయమే ఫామ్హౌస్కు వెళ్ళి తాళాలు తీసి అక్కడకు వచ్చిన వర్కర్స్కు చెప్పేసి తిరిగి సుబ్బారావు వచ్చేశాడు. అంతే, అక్కడవి మరేమీ చెప్పలేదు అని చెప్పాడు. కొంచెం సేపు ఆగి శారదాదేవి శ్రీనివాసరావుతో, ఆ గోపాల్ లేదా మరెవరో వారు శ్రావణి కంటే ముందుగానే ఆ ఇంటిలోకి వెళ్ళగలిగి ఉండాలి, అది లోపల ఉన్న మీకు కానరాకుంటానే జరగాలి. అలాగే జరిగి ఉంటే తర్వాత వారు ఆ లోపలి నుండి ఎలా బయటకు పోగలిగారు, అది ఎప్పుడు పోగలిగారు, అరే అంతా గందరగోళంగా ఉంది అంది. మరలా కొద్దిసేపు ఆ ముగ్గురూ మౌనంగా ఉండిపోయారు. శారదాదేవి శ్రావణితో, నీకు వచ్చిన ఆ మెసేజ్లు బట్టి ఈ పాటికి నీకు మరో మెసేజ్ రావాలిగా, గడువు 2 గంటలు గడిచాయిగా అంది. నాది వైఫై కనెక్షన్ అని అంది శ్రావణి. మిగతాది తరువాయి వీడియోలో. చావు కాదు జీవం శాశ్వతము. కురచ పొట్టిది అయినా గట్టిది గాటుది అన్నది నానుడి, అయినా నా మేరకు అది నిజము అన్నది నా నమ్మకము. అందుకే నా మాటను నా వ్రాతను ఆ సరళిలో సాగిస్తున్నాను, ఆ సాగులో సంతోషము పొందుతూ పంచగలుగుతున్నాను. ఆ ఒరవడిలో అట్టి నా వ్రాతలను కొన్నింటిని ఇలా కురచ కథలుగా మీకు అందిస్తున్నాను. వీక్షించండి మీ బీవీడి ప్రసాదరావు. 3 ముద్దులు. తమ నిశ్చితార్థం రోజున వీలు వెంబడి ఆమెతో చెప్పాడు అతడు కొంటెగా, కవ్వింతలా, మన పెళ్లికి ఇంకా 18 రోజులు ఉన్నాయి, ఈలోగా నీకు 3 ముద్దులు పెడతా, ఎప్పుడు ఎక్కడ ఎలా అన్నది ప్రస్తుతంకు మరుగున ఉంచుతా. ఆమె చూసింది అతడిని, ఆ చూపుతో ఆమె మనసు ఎరగడం అసాధ్యంలా తోచింది అతడికి. పైగా ఆమె వైపు నుండి ఎట్టి స్పందన కూడా లేకపోవడంతో అతడు ఇబ్బంది పడ్డాడు కూడా. తమ శోభనం రోజున చెంత చేరి ఆమెతో అన్నాడు అతడు, గమ్మున నేను నిశ్చితార్థం రోజున చెప్పింది జరపనందుకు నేను మాట నిలబెట్టుకోలేని మనిషిగా తలుస్తున్నావా అని. ఆమె చిన్నగా నవ్వుతూ థాంక్స్ అంది. ఆ థాంక్స్ ఎందుకో తెలియక అదే అడిగాడు అతడు. ఆమె చెప్పింది విని అతడు ఆనందం వ్యక్తపరిచాడు. నాలాగే నీవు ఆలోచించినందుకు నీకు నా అభినందనలు అని కూడా అన్నాడు. పైగా పవిత్రత పదిలపర్చినందుకు
మీకు నా అభినందనలు అని ఆమె చెప్పగా అందుకు నీ చేయుతకు నీకు మరో మారు అభినందనలు అన్నాడు అతడు. పిదప ఆ ఇద్దరు తనివి తీరా హాయిగా నవ్వులు చిందించగలిగారు. ఎదురు చూస్తేనే ముచ్చట ముచ్చటగా మురిపిస్తోంది అన్నది వారి మూడు ముద్దులు ముచ్చట మరి. Please subscribe my channel. ధన్యవాదము. వివిడి ప్రసాదరావు చింగారి జవాబులు. వయస్సు గొలి గోలు. వీటిని వీక్షించండి. వీటిని వీక్షించండి. వీటిని వీక్షించండి.